ఒక్కసారి కడియం శేరి స్థితిగతులు ఒక్కసారి తెలుసుకోవాలి 2024 ఇప్పుడైతే 1994 లో మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయ్యే నాటికి ఒక డొక్కు స్కూటర్ తెగిపోతున్న స్లిప్పర్స్ గచ్చు నేలతో ఇల్లు కిటికీలకు గోడ సంచులు అలాంటి దుర్భర పరిస్థితులలో ఆయన రాజకీయ అరంగేట్రం జరిగింది అప్పటికి సోషల్ వెల్ఫేర్ సాంఘిక సంక్షేమ శాఖ నుండి 140,000 రూపాయల లోన్ తీసుకొని పోల్ట్రీ ఫామ్ పెట్టుకున్న దౌర్భాగ్యం ఎంటి రామారావు గారి ఆశీస్సులతో పిలుపు మేరకు అప్పటి వరకు ఎంఎస్సి చదువుకొని మరి లెక్చరర్ గా పని చేస్తున్న ఆ వ్యక్తిని పిలిచి టీడీపీలో స్థానిక నాయకులు అంటే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు ఎవరు కూడా రాజకీయ అనాసక్తితో ఉండడం తోటి ఆనాడు స్థానికేతరుడైన కడియం శ్రీయర్ గారికి ఎన్టీ రామారావు పిలిచి టికెట్ ఇవ్వడం కాకుండా మార్కెట్ శాఖ మంత్రిని కూడా చేయడం జరిగింది ఇట్లా మంత్రి అయిందో లేదో ఆయన గచ్చు నేల మార్బుల్ స్టోన్స్ వచ్చేసినాయి గోడ సంచులు కిటికీలకు ఉంటే అద్దాల కిటికీలైనాయి ఒక ఫ్లోర్ ఉంటే సెకండ్ ఫ్లోర్ పడ్డది స్వయంగా ఆనాడున్న మార్కెట్ శాఖ అధికారులే దగ్గరుండి ఇంటిని కట్టిన సందర్భము ఆ రోజు పేపర్లు రాయడం జరిగింది అటు తర్వాత ఎన్టీ రామారావుకు ఎన్నుపోటు పొడిసి వైస్రాయ్ హోటల్లో చెప్పులు ఇసిరేసి ఆనాడు తిన్నింటి వాసాలు లెక్కబెట్టినట్టు చంద్రబాబు సంకలజొచ్చిండు కడియం శ్రీయర్ గారు అక్కడ సాంఘిక సంక్షేమ శాఖ ఉండి కుబేరుడైండు అంటే సంపాదనలో ఆయన కింద కడియం శ్రీయర్ కింద గోరింత బలరం అనే వాళ్ళ సమీప బంధువు జెడ్పిటిసిగా ఉన్నాడు ఆనాడు జరిగే సోషల్ ఫేర్ డిపార్ట్మెంట్లో గ్లాస్ కన్నుని మొదలు పెడితే ప్లేట్ కన్నుని మొదలు పెడితే ఏది పెట్టెల కన్నుని మొదలు పెడితే ట్రంక్ పెట్టెల కన్నుని మొదలు పెడితే ఏది కొన్నా కూడా 10% కమిషన్లో 2% బలరాం తీసుకుని 8% కడియం శ్రీయర్ తీసుకునేవాడని ఆనాడు ప్రముఖ వార్తాపత్రికల్లో సగం పేజీ రాయడం జరిగింది ఏమని అంటే గోరింత బలరాం కొండంత ఎట్లయ్యాడు అంటే ఒక 2% తీసుకున్న వ్యక్తే కోట్లకు ఎదిగితే కడియం శ్రీయర్ ఎన్ని కోట్లకు ఎదిగిండు ఈ కోట్లన్నీ ఎక్కడ పోతున్నాయని చెప్పేసి మరి ఆనాడు ఆరాధిస్తే ఇప్పుడున్న ఎంపీ కావ్య అల్లుడు నజీర్ ఇద్దరు హాంకాంగ్ మలేషియా సింగపూర్లో ఉండుకుంటూ కడియం శ్రీయర్ సంపాదించిన సోషల్ ఫేర్ డిపార్ట్మెంట్ అక్రమంగా సంపాదించిన డబ్బులు మొత్తం కూడా హవాలా ద్వారా అక్కడికి పంపించి అక్రమంగా అక్కడ ఆస్తులు కొనుక్కున్నాడని చెప్పేసి అన్నాడు పేపర్లో రావడం జరిగింది ఆ రకంగా సోషల్ ఫేర్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు విదేశాల్లో ఆస్తులు సంపాదించుకున్నాడు మళ్ళీ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటే ఒక్కొక్క డీఈఓ పోస్టు 2 కోట్లకు అమ్ముకున్నాడు ఒకటేసారి 23 మంది డీఈఓలను మార్చడం జరిగింది అప్పుడు పెద్దగా పత్రికల్లో కూడా రావడం జరిగింది ప్రజలకు మాత్రం చేసింది ఏమి లేదు ఎడ్యుకేషన్ మినిస్టర్గా మొదటిసారి ఉన్నప్పుడు గణపురం నియోజకవర్గంలో డిగ్రీ కళాశాల కావాలంటే డిగ్రీ కళాశాల రాలేదు కాకుండా చేసిండు అటు తర్వాత ఇరిగేషన్ శాఖ మంత్రి అయ్యి ఆగమేఘాల మీద స్థానిక ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశంతో
చంద్రబాబు నాయుడు తీసుకొని పోయి హెలికాప్టర్లో అయ్యగార్లతో పాటు శిలాపలకాలను తీసుకొని పోయి దేవాదుల ద్వారా శిలాపలకం వేయడం జరిగింది. 17 నెలలైనా తట్ట మట్టి తీయకపోతే స్వయంగా నియోగవర్గ ఇన్ఛార్జిగా నేను పోయి పిండాలు పెట్టి రావడం జరిగింది. పని జరగలేదని ఆయన టీడీపీలో ఉన్నాడు, నేను అప్పుడు కాంగ్రెస్లో ఉన్నాను. ఆ రకంగా